हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल। टुडे स्पेशल पापड ए विधंगा प्रिपेयर चेसुकोवालो चूपिस्तानु। बयट दोरिके मनकि ई अप्पडालु इंट्लोने मनं इप्पुडु ईजीगा प्रिपेयर चेसुकोवच्चु। ओकसारि इवि प्रिपेयर चेसुकोनि चूस्ते बयट कोनुक्कुने अवसरं कूडा उंडदंडि। सो प्रिपरेशन एलानो चूपिंचेस्तानु। दानिकोसं फस्ट नेनु ओक बौल् लो मिनपप्पु तीसुकुंटुन्नानु। మినపగుళ్ళు అంటారు కదండి, అవి ఒక కప్పు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మినపగుళ్ళు మొత్తం కూడా ఆ మిక్సర్ జార్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. వీలైనంత మెత్త పౌడర్లాగా చేసుకోవాలండి. చేసుకొని నెక్స్ట్ ఒక జల్లెడతో ఇది జల్లించేసుకోవాలి. జల్లించుకొని మళ్ళీ పైన పొట్టులాగా వస్తుంది కదా మెత్తని పిండి కాకుండా, అది మళ్ళీ మిక్సీ వేసుకొని అలా మెత్తని పౌడర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి అప్పడాలనేవి చాలా పల్చగా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా మినపప్పుతో ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి, సోడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కారం ఉప్పు అంతా కూడా ఆ పిండి మొత్తానికి పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇది చేతికి కొంచెం అంటుకుంటూ ఉంటుందండి. సో కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఎప్పుడైనా బాగా చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత కూడా ఒక 10 మినిట్స్ పాటు ఇలానే మళ్ళీ కూడా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా దీన్ని సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది బాగా సాఫ్ట్గా వచ్చే వరకు ఇలా ఒత్తుకుంటూ చేతితో బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేసింది చూడండి. ఈ ఉండ అనేది బాగా ఇట్లా మెత్తగా సాఫ్ట్గా వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రోల్ లాగా చేసుకోవాలి. అదే ఉండలు బాగా ఒక పొడవు రోల్ లాగా చేసుకొని తర్వాత అప్పడాలు చేసుకోవడానికి వీలుగా కట్ చేసుకోవచ్చండి. సో నేను ఇదిగో ఇట్లా పొడవుగా రోల్ లాగా చేసుకున్నాను. ఇలా బాగా పొడవుగా రోల్ లాగా చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో ఇలా కొంచెం పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్తో ఇప్పుడు మనం అప్పడాలు ప్రిపేర్ చేసుకుందాం. ఇట్లా ఒకటి తీసుకొని దీని మీద కొంచెం ఏదైనా సరే మీ దగ్గర ఏ ఫ్లోర్ ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి వేసుకుంటున్నానండి. బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా మైదా అయినా ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. వేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇది వీలైనంత పల్చగా చేసుకోండి. ఎంత పల్చగా వస్తే మనకి మ్యాక్సిమం అంత పల్చగా చేసుకోండి. ఇలా బాగా పల్చగా చేసుకోవాలి. ఇలా బాగా పల్చగా చేసుకున్న తర్వాత అట్లయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా ఒక ప్లేట్ లాగా తీసుకొని అన్నీ ఒకే షేప్లో రావాలనుకుంటే ఇలా చేసుకొని ఇలా రౌండ్గా వచ్చేది తీసేసుకొని ఇలా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఇలా బాగా పల్చగా అయ్యే వరకు చేసుకొని ఒక ప్లేట్తో అలా చేసుకోవాలి. అప్పుడు అన్నీ మనకి కరెక్ట్ షేప్లో ఉంటాయి. ఇక నేనైతే కూడా అన్నీ ఇట్లా ప్లేట్తో చేసుకుంటున్నానండి.
మీకు ఇట్లా ప్లేట్తో చేసి ఇదంతా రిస్క్ అనిపిస్తే మొత్తం ఓకే అట్లానే చేసేసుకొని వదిలేయచ్చు. సో మొత్తం కూడా నేను ఇట్లా ప్రిపేర్ చేసేసాను. ఇవి ఒకదానికొకదానికి కూడా అంటుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ దీన్ని మనం ఇంట్లోనే దీన్ని ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేసుకోవచ్చు. వేసుకొని ఇది ఒక్కొక్కటి ఒకదానికొకదానికి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ ఇట్లా అన్నీ కూడా పరుచుకోవాలి. ఇలా పరుచుకొని మొత్తం ఆరబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి 1 అవర్ తర్వాత పైనంతా కూడా కొంచెం ఎండినట్లు వచ్చినాయి కదండి. సో నెక్స్ట్ దీన్ని ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి బ్యాక్ సైడు. ఇది మ్యాక్స్ నాకు మొత్తం ఆరటానికి ఒక 4 అవర్స్ పట్టిందండి. బాగా మొత్తం ఆరిపోతాయి 4 అవర్స్కి అయితే. సో 1 అవర్ తర్వాత కొంచెం ఇలా ఫ్లిప్ చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఆరిపోతాయి. సో నెక్స్ట్ 4 అవర్స్ తర్వాత ఇదిగోండి మనకి ప్రిపేర్ అయిపోయినాయి, మొత్తం బాగా కూడా ఎండిపోయినాయి. లేదు ఇంకేమన్నా కొంచెం పచ్చి అట్లా అనిపిస్తే ఒక ఎండలో ఒక 15 మినిట్స్ పాటు పెట్టుకోండి, సరిపోయిద్ది. నెక్స్ట్ ఒకటి ఫ్రై చేసి చూద్దాం. నూనె బాగా ఇట్లా కాలిన తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసి చూద్దాం. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, అండ్ నాకు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది, అండ్ క్రిస్పీగా కూడా ఉంది. బయట మనకి కొన్నప్పుడు ఎటువంటి టేస్ట్ అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. అన్నీ కూడా ఇట్లానే ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది, అండ్ ఇది ఈజీగా ఒక 4 మంత్స్ పాటు నిల్వ ఉంటాయి. లేదు మనకి ఫ్రెష్గా కావాలనుకుంటే ఒక 2 వీక్స్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకు కూడా మినపప్పు అనేది చాలా హెల్దీ కాబట్టి, సో ఎప్పటికప్పుడు ఇలా చేసుకొచ్చినా కానీ వాళ్ళు స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ రెగ్యులర్గా వచ్చే నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.